ఫైబర్ బోట్లు చూసాం, ఐరన్ పడవలు చూసాం, కానీ కాంక్రీట్ తో నిర్మించిన పడవలను మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటిది ఈ కాంక్రీట్ పడవలను అమ్మాయిలు నడుపుతూ పోటీల్లో పాల్గొంటే అమ్మాయిలంటే ఆశామాషీ అమ్మాయిలు కాదు, ఆ కాంక్రీట్ పడవలు తయారు చేసింది వీరే. మరి ఈ టాలెంటెడ్ ఉమెన్స్ ఎవరు మీరే చూడండి. पश्चिम गोदावरी जिला भीमवरम विष्णु विद्या संस्थल आध्वर्यंलो जातीय स्थाई कांक्रीट कानो पोटीलु निर्वहिंचारु. देशव्याप्तंगा 16 विद्या संस्थल नुंची 10 जट्लुगा सिविल इंजनीरिंग विद्यार्थिनुलु ई पोटीलो पाल्गोनि वारी नैपुण्यततो रूपोंदिंचिन कांक्रीट पडवलतो उत्साहंगा पाल्गोन्नारु. विष्णु विद्या संस्थल चैर्मन विष्णुराजुतो पाटु सिविल इंजनीरिंग निपुणुलु प्रोफेसर्ल समक्षंलो कळासल आवरणलोनि चेरुवुलो निर्वहिंचिन ई पडवल पोटीलो कांक्रीट पडवलु नडुपुतू युवतुलु तम सत्ता चाटारु. सिविल इंजनीरिंग विद्यार्थिनुल सृजनात्मकत भविष्यत्तुलो मनुगडलो कोच्चि तुफानुलु तीव्रतलु वातावरण मार्पुलनु कूडा तट्टुकुनेला उंटायनि वारु धीमा व्यक्तं चेस्तुन्नारु. ఉమెన్ భీమవరం లో చదువుతున్నాను. సో ఈ రోజు ఇక్కడ మేము కాంక్రీట్ కెనాయ్ కాంపిటీషన్ అనేది హెల్డ్ చేయడం జరిగింది. అసలు కెనాయ్ అంటే ఏంటంటే బోట్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాంక్రీట్. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు కాంక్రీట్ తో బోట్ ఎలా ఫ్లోట్ అవుతుంది అదని చెప్పి. సో అది దాన్ని అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని మేము దాన్ని ఫ్లోట్ చేసాము. అండ్ ఇది ఈ నేషనల్ లెవెల్ కాంక్రీట్ కెనాయ్ కాంపిటీషన్ అనేది మన ఇండియాలో ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ వాళ్ళు కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే మన తెలుగు స్టేట్స్ లో మేము కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికి మా విష్ణు సొసైటీకి మేము చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మేము మా స్టడీస్ తో పాటు ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ మేము మా చదువుని అండ్ మా టాలెంట్ని అండ్ మా నాలెడ్జ్ని అన్నీ గెయిన్ చేస్తున్నాము. అండ్ దీంతో మాకు చాలా ఎన్ఐటీస్కి అండ్ ఐఐటీస్కి వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద మెయిన్ థీమ్ ఏంటంటే అసలు ఒక సేయింగ్ ఉంది కదా, అంటే ఇప్పుడు సివిల్ దాంట్లో అమ్మాయిలు ఉండరు, అసలు ఎందుకురా సివిల్కి వెళ్తావు అని చెప్పి అంటారు కదా. సో అలా అనకుండా ఏంటంటే మేము సివిల్లో కూడా అమ్మాయిలు ఏదన్నా చేయగలరు, అమ్మాయిల ఎంపవర్మెంట్ అనేది ఇంపార్టెంట్, అమ్మాయిలని మెయిన్గా మేము ఫోకస్ చేసి ఇప్పుడు ఈరోజు ఒక 10 టీంల వరకు అందరూ కెనాయ్ రేస్ అమ్మాయిలే రో చేయడం జరిగింది. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమవరంలో చదువుతున్నాను.